తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ గ్రామంలో వైసీపీ నాయకులు అప్పలరాజు కార్యకర్తలు రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. వినూత్న రీతిలో ప్రతి ఒక్కరికి శానిటైజర్స్ ఇచ్చి చేతులు శుభ్రం చేసుకున్న తరువాత 1,000 రూపాయల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో అప్పలరాజు, శ్రీనివాస్, కిషోర్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో కరోనా వైరస్ కారణంగా మరి ప్రజలు లాక్డౌన్ పాటించి ఎవరి ఇళ్లలోనే వాళ్లే ఉండి మరి బయటికి పనులకు పోకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారన్న విషయం ఉద్దేశంతో మన ప్రభుత్వం వారు ప్రతి కుటుంబానికి కూడా 1,000 రూపాయలు పంపించడం జరుగుతుంది. మరి ఆ సొమ్ముని వాలంటీర్ల ద్వారా ప్రతి కుటుంబానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా బియ్యం పప్పు కూడా, వైరస్ అనేది ఒకరి నుండి ఒకరికి సోకే ప్రమాదం ఉంది కాబట్టి మేము ఇచ్చే సమయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఒకరికొకరు దగ్గర లేకుండా దూరం దూరంగా ఉండి సామాజిక దూరాన్ని పాటిస్తూ అదేవిధంగా మన నుంచి మన లబ్ధిదారులకి వైరస్ సోకకుండా శానిటైజర్తో ఫస్ట్ చేతులను శుద్ధి చేసి ఈ యొక్క డబ్బుల్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గురిపూడి గ్రామ ప్రజానీకానికి అందరికీ తెలియజేసింది ఏంటంటే మరి మన ఆరోగ్యం కంటే ముఖ్యమేది కాదు. దయచేసి ఈ వ్యాధి, ఈ కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉంది కాబట్టి ముందర మీరు ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకుంటూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ మీరు మీ కుటుంబాన్ని కూడా చాలా రక్షించుకుంటూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా